హే జై శ్రీరామ్, సశ్రీయాకాల్, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అని అంటే, ఒక గణపతి చూపించేస్తా. గణపతి అంటే యునీక్ ఉన్నది, నిజామాబాద్ లేడో లేదు, నిజా ఇంకా వేరే దగ్గర ఏడన్నా ఉన్నదో లేదో తెలియదు, కానీ మా నిజామాబాద్లోనే అయితే ఇక్కడ గణపతి అయితే లేదు. ఫస్ట్ ఏంటంటే అన్నతో మాట్లాడదాము. అన్న, ఈ గణపతి పెట్టడానికి కారణం ఏంది, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు, ఏంది ఏం కథ, ఇవన్నీ మనం అన్నతో మాట్లాడైతే తెలుసుకుందాము. జై శ్రీరామ్. అన్న, మీరు ఇప్పుడు గణపతి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, మీ మండలి పేరేంది, కొంచెం చెప్తారా అన్న? మేము గత 31 సంవత్సరాల నుంచి పెడుతున్నాం అన్న. మా నాన్నల తరం నుంచి గణేష్ నిర్మించడం జరుగుతుంది. అయితే గతం మేము ఒక 5 సంవత్సరాల నుంచి డిఫరెంట్ గణేష్ పెట్టడం జరుగుతుంది. 2019లో డ్రై ఫ్రూట్స్ గణేష్ పెట్టినాము. 2020లో కరోనా రావడం వల్ల చిన్నగా పెట్టి నిర్మించుకొని చేసినాము. 21లో నవధాన్యాలు పెట్టినాం, 22లో చాక్లెట్ గణేష్ పెట్టినాం, 23లో సిల్వర్ గణేష్ పెట్టినాం, 24లో ఆక్సిజన్ గణేష్ అని చెప్పి పర్యావరణాన్ని కాపాడుకోవడం గురించి ఈ గణేష్ని నిర్మించుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఏడనైతే కనవాలే నాకు నిజామాబాద్లో కదా, అంటే వేరే దగ్గర కూడా నాకు ఈ టాక్ వినవాళ్ళే ఈ గణపతి ఉన్నది అని చెప్పేసి అని. అంటే ఈ గణపతి పెట్టడానికి కారణం ఏంటంటే, రీజన్ ఏందన్న? ఈ గణేష్ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రజలలో మనం వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా ప్రతి ఒక్కరు చెట్లను నాటుకొని చెట్లను కాపాడుకొని ఆక్సిజన్ని మనం కాపాడుకోవాలన్న ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని చెప్పి మనం ఈ గణేష్ని నిర్మించుకోవడం జరిగింది. అంటే అన్న చెప్పేది ఏంది అని అంటే, ఈ మధ్యలో మనం ఏంటంటే చెట్లు పెంచలేం, నదులన్నీ ఖరాబ్ చేసుకుంటున్నాము, పక్షులన్నింటినీ చంపేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్న వాళ్ళు ఏంటంటే, అందరికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అని చెప్పేసి అని, ఇట్లా ఎన్విరాన్మెంట్ని కాపాడదాము అని చెప్పేసి అని ఈ కాన్సెప్ట్ తోటి అన్న వాళ్ళు అయితే ఈ గణపతి పెట్టడం అయితే జరిగింది. అన్న, ఈ గణపతి మీరు పెట్టారు కదా, అంటే దీనికి ఎంత అయిందన్న, ఎక్కడ చేయించారు గణపతి? ఇది మేము నాగ్పూర్లో చేయించినాము. దీనికి వచ్చేసి 1.5 లక్షస్ ఖర్చు వచ్చింది. అంటే మొత్తం ఇప్పుడు గణపతి అక్కడ చేయించి ఇక్కడ తీసుకొచ్చేసరికి మీకు 150,000 రూపాయలు అయితే అయిపోయింది. అన్న అర్థమైపోయింది కదా, ఇప్పుడు 150,000 రూపాయలు అట్ అయిందట గణపతికి. నాగ్పూర్లోనే అయితే చేయించేసారు. అంటే ప్రీవియస్ ఒకసారి అయితే నాగ్పూర్లోనే సేమ్ మ్యాచెస్ ఉంటే గణపతి అయితే పెట్టారు, అదే కాన్సెప్ట్ తోటి మళ్ళీ అన్న వాళ్ళు అయితే మనకు కూడా మెసేజ్ రావాలి కదా, ఇక్కడనో ఉన్న దాన్ని మనకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మన నిజామాబాద్లోనే అయితే పెట్టేసారు అన్న వాళ్ళు. అన్న, మీ మన గణేష్ మండలి పేరు చెప్పండి అన్న. మన శ్రీ బజరంగి యూత్ గణేష్ మండలి. బజరంగి యూత్ గణేష్ మండలి. సో చూసారు కదా గణపతి ఎట్లా అనిపించింది. దాంతోపాటు మీకు అర్థమైపోయింది కావచ్చు, నేచర్ని కాపాడుకోవాలా, పర్యావరణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి అని ఎవరైతే అనుకుంటారో ఫస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టేసుకోరి. ఇక వీడియోనైతే ఇది నాకు తెలిసి మీకు నచ్చింది అని చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. ఇక మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియో తీసుకొస్తా.
సో నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చేసండి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.